సూపర్ 8లో భారత్ తన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. అయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ప్రస్తుతానికి ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. అక్కడ వెదర్ అంతా కొద్ది రోజుల పాటు క్లౌడీగా ఉండనుంది. అలాగే గురు శుక్రవారాల్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉందట. ఈ వరల్డ్ కప్లో ఎన్నో మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరి ఒకవేళ సూపర్ 8లో మ్యాచ్లు రద్దయితే ఏం జరుగుతుంది? ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న సూపర్ 8 మ్యాచ్ రద్దయితే గ్రూప్ దశ తరహాలోనే రెండు జట్లకు చెరో ఒక పాయింట్ లభించనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పాయింట్ ఒక జట్టుకు వరంగాను, అదే ఒక పాయింట్ మరో జట్టుకు శాపంగాను మారే అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే గ్రూప్ దశలో ఇంగ్లాండ్ స్కాట్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో ఇంగ్లాండ్ సూపర్ 8కు రావడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరికి ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మ్యాచ్ రిజల్ట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. భారత్కు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మ్యాచ్ పూర్తిగా జరగాల్సిందే. సూపర్ 8 నాకౌట్ స్టేజ్ అనా అంటే కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్ 8 దశలో ఒక మ్యాచ్ ఓటమి పాలైనా తర్వాత విజయాలతోనో ఇతర సమీకరణాలతోనో సెమీఫైనల్స్కు వెళ్లే అవకాశం ఉంటుంది. T20 వరల్డ్ కప్లో అసలైన నాకౌట్ స్టేజ్ సెమీఫైనల్ నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన జట్టు కప్పు ఎగరేసుకుపోతుంది.